విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎస్పీసీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కొనియాడారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు పూజ, సుజాత, రత్న, పొట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎన్టీఆర్ భవన్లో మరి ఆయన పుట్టినరోజు వేడుకలు, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఆయన పేరు మీద మరి తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గంటా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా విద్యాశాఖను మంచి దశలో నడిపిస్తున్నటువంటి మరి విద్యాశాఖ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారికి మరి విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, అంతేకాకుండా 4.5 సంవత్సరాల కాలంలో విద్యా సంస్థ రంగాన్ని ముందుకు నడిపిస్తూ మరి ప్రైవేట్ సెక్టర్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి దీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఒక డిజిటల్ కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజీలు మరి మంచి తరహాలో తీసుకెళ్తున్నటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి విద్యార్థులందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే విద్యారంగం అనేది మనం పుట్టగానే ఆ విద్య ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అన్న మరి ఆ భావంతో మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి గంటా శ్రీనివాసరావు గారు చేసినటువంటి మరి పనితీరు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి ఎంతో కృషితో మరి ఆయన ఇచ్చినటువంటి శాఖను మరి నిత్యం మరి దాని మీద పనిచేస్తూ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారికి, విద్యార్థులందరూ కూడా వాళ్ళ గుండెల్లో మరి గంటా శ్రీనివాసరావు గారు నిలిచిపోయే విధంగా ఆయన చేసినటువంటి పనితీరు, మరి ముఖ్యంగా ఏంటి అంటే గంటా శ్రీనివాసరావు గారు మరిన్ని శాఖలో ఇంకా ఉన్నతమైన పదవులు చేయాలని మరి మేము కోరుకుంటూ ఆయన నిరంతరం ఒక ప్రజల్లో ఆదరణ పొందే విధంగా ఇంకా ప్రజల్లో మన్నెం పొందే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆయన పేరు మీద మరి తెలుగుదేశం పార్టీ మహిళలు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. మహిళలే పట్టుకొమ్మలు తెలుగుదేశం పార్టీ కానీ, ఎందుకంటే ఆ మహిళలు ఉంటేనే మనం ముందుకెళ్తాం మగవాళ్ళం అనేది ఆ మాట ఈరోజు మహిళ తెలుగుదేశం పార్టీ మా మహిళా సోదరులందరికీ కూడా ఆయన పేరు మీద మరి చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఆయన పేరు మీద మేము జరుపుతూ మరి మరొకసారి గంటా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం జరుపుతామని